హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు బెండకాయ పచ్చడి మంచి టేస్టీగా చేయాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని ఈ పైన కాస్త నెయ్యి వేసుకొని తినిచూడండి. బా ఎంత బాగుంటుందంటే టేస్ట్. మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో బెండకాయ పచ్చడి తయారు చేసుకుంటారు, అంత బాగుంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ. మరి లేట్ చేయకుండా తయారే విధానాన్ని చూపించేస్తాను, మీరు ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/4 కేజీ బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కాస్త చిన్న ముక్కలుగా వచ్చేటట్లు కట్ చేసుకోండి. అలాగే మీడియం సైజు 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పాన్ వేడి చేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, 5 లేదా 6 వెల్లుల్లి రమ్మలు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వీటిలన్నింటినీ లైట్గా వేగనివ్వండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1/20 దాకా ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అన్నీ కలిపి మళ్ళీ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని బాగా వేగనివ్వండి. ఈ కొత్తిమీర మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర అయినా వేసుకోండి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు 1/20 దాకా తీసుకున్నాను కదా, మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు 1-2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న టమాటాలు బాగా పుల్లగా ఉన్నాయండి, అందుకని చింతపండు కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. మీరు చింతపండుని చూసుకొని వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసుకొని దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. టమాటాలు వేసాం కదా, చింతపండు ఎందుకు మాధవి అనుకుంటున్నారా, కానీ చింతపండు వేస్తేనే మీకు ఆ టేస్ట్ వస్తుందండి. టమాటాల్లో ఉన్న పులిపే సరిపోదు, కొద్దిగైనా చింతపండు వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మీరు ఇలా మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెడుతూ ఉడికించుకోండి. ఇప్పుడు 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీకు ఈ విధంగా టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు రెండు బాగా ఉడుకుంటాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వండి. ఈలోపు మనం ఎండుమిరపకాయలు వీటిలన్నింటినీ వేయించుకొని మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా, వీటిలన్నింటినీ ఇలా పౌడర్ లాగా చేసుకోండి మిక్సీకి వేసుకొని. చూడండి, ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా పల్స్ తిప్పుకోండి. ఇలా పల్స్ తిప్పుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే కచ్చా పచ్చగా నలుగుతుందండి. మనం రోట్లో ఎలా అయితే దంచుకుంటామో పచ్చడి, ఆ టేస్ట్ వస్తుంది. మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోమాకండి, టేస్ట్ అస్సలు బాగుండదు. చూడండి, ఈ విధంగా వస్తుంది పల్స్ తిప్పుకుంటే మీకు. ఇలా పచ్చడి రెడీ అయిన తర్వాత ఈ పచ్చడి అంతటిని తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా పోపు గరిట పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ వేశాను. ఈ ఆవాలు చిట్టుపట్లాడిన దాకా వేగనివ్వాలి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 1-4-5 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకొని వేయించుకోండి. దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. వేడికే పోపు వేగిపోతుంది. అలాగే 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకొని ఈ పోపు బాగా వేగిన తర్వాత ఈ పోపును తీసి పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోండి. అంతే, బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పోపు దీనికి అవసరం లేదండి, డైరెక్ట్గా బెండకాయ పచ్చడి అలానే తినేయచ్చు రైస్లో కలుపుకొని. లేదు మాకు పోపు కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా పోపు వేసుకొని ఈ పచ్చళ్ళలో వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినండి. బా ఎంత బాగుంటుందో టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.